సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయంటే చాలు, అమ్మల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మరి పిల్లల స్క్రీన్ స్పేస్ తగ్గించి, ముఖ్యంగా తినేటప్పుడు ఇంకా మిగిలిన టైంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఎలా ఎంగేజ్ చేయాలి అనేది ఇంకా పెద్ద సమస్య. ఓన్గా తినమని పెడితే టైం టేకెన్, సరిగ్గా తినరు, సగం కిందే ఉంటుంది. ఆపై చాకరీ మన వల్ల కాదు, టీవీ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు, మనకు ఈజీ. సో మనం ఈజీ ప్రాసెస్ని చూస్ చేసుకుంటాం. అలా కాకుండా ముందు టిఫిన్ స్నాక్స్ లాంటివి చిన్న చిన్న పోర్షన్స్ వాళ్ళకు కంఫర్ట్గా అలవాటు చేస్తే ఆపై లంచ్ డిన్నర్కి కాస్త అలవాటు పడతారు. స్కూల్ రీఓపెన్ అయ్యాక వాళ్ళ స్కూల్ నుంచి రిటర్న్ తెచ్చే ఎంప్టీ బాక్స్తో మనం సాటిస్ఫై అవ్వచ్చు, ఓన్గా తినటం అలవాటు అవుతుంది. ఇంకా స్క్రీన్ టైం విషయానికి వస్తే ఫుడ్ టైం, స్క్రీన్ టైం రెండు వేరని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయాలి. ఇది టైం టేకెనే అయినా వర్కౌట్ అయ్యేలా చేయాలి. వాడు త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే ఫేవరెట్ పెయింట్స్తో కలరింగ్ వేయొచ్చని టిఫిన్ని చక్కగా నీట్గా కానిచ్చేశాడు. ఈ పెయింటింగ్ కాన్సెప్ట్ వాడికి ఫన్ అండ్ ఎంజాయ్మెంటే కానీ దాని నుంచి వాడిని కొంచెం ఎడ్యుకేట్ చేయాలనేది నా కాన్సెప్ట్. పిల్లలకి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా నా కొడుకు కాత్వికి పెయింట్స్ అంటే పిచ్చి. క్రేయాన్స్ వరకు ఓకే, కానీ పెయింట్స్ అంటే కష్టమే, ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం. కానీ అన్హెల్తీ స్క్రీన్ స్పేస్ కంటే నాకు నా ఎఫర్ట్స్ పెద్ద విషయం కాదు. అలా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇంట్రెస్టింగ్గా ఆఫర్ చేయాలి. క్యాజువల్గా ఇంట్లో ఉండే ఏవో ఒక కార్డ్బోర్డ్స్ని పీసెస్ చేసి ఫస్ట్ ఎల్లో ఇచ్చాను, తర్వాత బ్లూ ఇచ్చాను. వాడు క్యాజువల్గా పెయింట్ వేస్తూనే గ్లాస్లో కలర్ చేంజ్ని కనిపెట్టాడు. సో ఇప్పుడు ఫన్ కాస్త ఎగ్జైట్మెంట్ అయింది. ఆ వాటర్ని చేంజ్ చేసి రెడ్ ఇచ్చాను. మళ్ళీ ఎల్లోని రిపీట్ చేయమన్నాను. ఈసారి గ్లాస్ ఆరెంజ్ అయ్యింది. సో వాడికి చెప్పకుండా కలర్స్ బ్లెండ్ అయ్యి న్యూ కలర్స్ క్రియేట్ అవుతున్నాయని వాడే కనిపెట్టాడు. ఎల్లో అండ్ రెడ్ ఇస్ ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో ఇస్ ఆరెంజ్, బ్లూ అండ్ ఎల్లో ఇస్ గ్రీన్. లెట్స్ సీ హియర్, బ్లూ అండ్ రెడ్ ఇస్ వాట్ కలర్? నెక్స్ట్ కలరింగ్ వాడి కాన్సెప్ట్ కాదు, కలర్ బ్లెండ్ వాడి క్రియేషన్. ఇది మన ప్లానింగే అయినా వాళ్ళ ఓన్ ఎబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నట్టు. ఇంకా కలరింగ్ ఆపేసి బ్లెండ్ చేసి కలర్ కనిపెట్టేశాడు. వాడు తీసుకున్న కలర్స్ని నోట్ చేయమని అడిగాను. దాని కిందన అదే కలర్ స్కెచ్తో ఏదైనా షేప్ డ్రా చేయమని చెప్పాను. హీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ వాడికి తెలియకుండానే వాడు కలర్ థియరీని నేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేసిందే వాడు నోట్స్ తీసుకున్నాడు. హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ నీట్నెస్ సమ్టైమ్స్. కలర్ ఎక్సెస్ అయిందని మళ్ళీ రిపీట్ చేశాడు. ఇది వాడి ఇంట్రెస్ట్, నేను ఇట్స్ ఓకే వద్దు అని అన్నాను. అయినా వాడు కాంప్రమైజ్ అవ్వలేదు, అంటే వాడి ఇంట్రెస్ట్ ఆ లెవెల్లో ఉంది. సో ఆ బేస్ కలర్సే ప్రైమరీ కలర్స్ అని, బ్లెండెడ్ కలర్సే సెకండరీ కలర్స్ అని చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నాడు. ఇది వీడు మర్చిపోడు కూడా. ఈ రకంగా పిల్లల స్క్రీన్ స్పేస్ని తగ్గిస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి చాలా వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్స్ ఇంకా కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.